హలో వ్యూవర్స్, చాలా కామన్గా కపుల్స్ మమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే, మేడం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నాము, మాకు సహజంగా ప్రెగ్నెన్సీ రావాలి అంటే హస్బెండ్ వైఫ్ మేము రోజు కలవాలా, ఎంత ఫ్రీక్వెంట్గా కలవచ్చు అనేది అడుగుతూ ఉంటారు. సో నా పేరు డాక్టర్ సుమ, కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, విజయవాడ. సో ఇది చాలా కామన్ క్వశ్చన్ అండి, చాలాసార్లు చాలామంది అడగచ్చా లేదా అని సందేహపడుతూ ఉంటారు. బట్ ఇట్స్ అ జెన్యున్ డౌట్. హస్బెండ్ వైఫ్ రెగ్యులర్గా కలవాలి అంటే ఏంటి, రెగ్యులర్ అంటే ఏంటి మేడం, రోజు కలవాలా? మీరు పోనీ రెగ్యులర్ అంటున్నారు, వారానికి 2-3 టైమ్స్ అంటున్నారు, మరి రోజు కలిస్తే ఏమన్నా ప్రాబ్లమా? ఇది చాలా కామన్గా అడుగుతూ ఉంటారు. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆడవాళ్ళకి ప్రతి నెల ఒక ఎగ్ అనేది అండాశయంలో పెరిగి విడుదలవడం జరుగుతుంది. సో ఎగ్ పెరిగి రిలీజ్ అయ్యే టైంకి హస్బెండ్ వైఫ్ కలిసి స్పర్మ్స్ రీచ్ అవుతే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ పెరుగుతాయి. సో ఎగ్ అనేది మామూలుగా విడుదలయ్యాక 24 అవర్స్ మాత్రమే మనకి సిస్టంలో అవైలబుల్ ఉంటుంది. ఆ 24 అవర్స్ తర్వాత ఆ ఎగ్ అనేది మనకి డిగ్రేడ్ అయిపోతుంది అన్నమాట. సో ఆ 24 అవర్స్ టైంలో స్పర్మ్స్ అనేవి అవైలబిలిటీలో ఉండాలి. స్పర్మ్స్ అనేవి హస్బెండ్ వైఫ్ కలిసిన తర్వాత మనకి ఒక 72 అవర్స్ వరకు యాక్టివ్గా ఉంటాయి. సో 72 అవర్స్ స్పర్మ్ యాక్టివ్గా ఉంటాయి కాబట్టి ఎగ్ రిలీజ్ అయ్యే 3 డేస్ ముందు నుంచి ఎగ్ రిలీజ్ అయ్యే టైం వరకు కూడా మనకి హస్బెండ్ వైఫ్ కలిస్తే స్పర్మ్స్ యాక్టివ్గానే ఉంటాయి. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటి అంటే, కనీసం వారానికి 2-3 టైమ్స్ హస్బెండ్ వైఫ్ కలుస్తాయి, అంటే కనీసం 2-3 రోజులకు ఒకసారన్నా హస్బెండ్ వైఫ్ కలిస్తే స్పర్మ్స్ అనేవి ఎప్పుడు తరచుగా అవైలబుల్గా ఉంటాయి కాబట్టి అవి రెండు కలిసి మనకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది డెఫినెట్లీ ఎక్కువగానే ఉంటుంది. సో దీనివల్లే మేము మామూలుగా ఒక కపుల్కి వారానికి కనీసం 2-3 టైమ్స్ హస్బెండ్ వైఫ్ కలిస్తే మ్యాక్సిమం 1 ఇయర్లో 80% ఆఫ్ ద కపుల్స్కి ప్రెగ్నెన్సీ వస్తుంది అని చెప్తాము. ఇదే 2 ఇయర్స్ వరకు హస్బెండ్ వైఫ్ రెగ్యులర్గా 2-3 టైమ్స్ పర్ వీక్ కలిస్తే 90% ఛాన్స్ ఉంది అని చెప్తూ ఉంటాం. సో రోజు కలిస్తే మరి ఏమన్నా ప్రాబ్లమా అంటే, రోజు కలిసినా కూడా అబ్సల్యూట్లీ ప్రాబ్లం లేదండి. రోజు కలిసినా దానివల్ల వచ్చే నష్టం అయితే ఏమీ లేదు, బట్ మినిమం 2-3 టైమ్స్ అ వీక్ అని చెప్తూ ఉంటాం. సో 2-3 టైమ్స్ అ వీక్ కలిస్తే చాలా మేడం, మరి ఓవ్యులేషన్ ఎప్పుడు జరుగుతుంది అనేది గమనించుకొని ఆ టైంలో కలవాలా అని కూడా అడుగుతూ ఉంటారు. సో ఓవ్యులేషన్ ఎప్పుడు జరుగుతుంది అనేది గమనించుకోవడానికి ఓవ్యులేషన్ టెస్ట్ కిట్స్ ఉంటాయి, స్కాన్స్ ద్వారా మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదా రెగ్యులర్ సైకిల్స్ వస్తున్న వాళ్ళకి ఫలానా టైం అనేది ఓవ్యులేషన్ అనేది అప్రాక్సిమేట్గా డిసైడ్ చేసుకొని కలవడానికి కూడా అవకాశం ఉంటుంది. బట్ మనకి రీసెర్చ్ ప్రకారం చూసుకుంటే ఓవ్యులేషన్ టైం అనేది గమనించుకొని హస్బెండ్ వైఫ్ కలిస్తే ప్రాబబ్లీ స్ట్రెస్ ఎక్కువ ఉంటుందేమో, ఓవ్యులేషన్ అనేది ఉంది ఈ టైంలో కలవాలి, మేబీ దానివల్ల ప్రెగ్నెన్సీ రేట్ తక్కువ ఉందేమో. అలా కాకుండా వారానికి 2-3 టైమ్స్ అని పెట్టుకొని హస్బెండ్ వైఫ్ కలిసిన వాళ్ళలోనే ప్రెగ్నెన్సీ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో రెగ్యులర్ సైకిల్స్ వచ్చే వాళ్ళు కూడా వారానికి 2-3 టైమ్స్ అనేది కలిస్తే డెఫినెట్లీ 1 ఇయర్లో 80% కపుల్స్కి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మేము యూజువలీ ఆన్ అన్ యావరేజ్ ప్రతి కపుల్కి కూడా అంతవరకే సజెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ.